భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 86,820 కేసులు నమోదయ్యాయి. మరో 1,181 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 63,12,584 చేరింది. మరణాల సంఖ్య 98,678కి పెరిగింది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యలో వృద్ధి నమోదవుతోంది. ఇప్పటి వరకు 52,73,201 మంది వైరస్ను జయించారు. ఇటు తెలంగాణలోనూ కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,214 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా 2,474 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,600కు చేరింది. ఇప్పటి వరకు 163,407 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,135కు చేరింది. ప్రస్తుతం 29,058 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో 305, రంగారెడ్డి జిల్లాలో 191 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు 0.58% ఉండగా రికవరీ రేటు 84.40% ఉందని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు అందుబాటులోకి వచ్చారు. వేణు, తెలంగాణలో కూడా 2,000కు తగ్గైతే కేసులు నమోదు కావచ్చు, 2,000 పైనే నమోదవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందనుకోవచ్చు? తెలంగాణలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజు యథావిధిగా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతినిత్యం కూడా చూసుకున్నట్లయితే 2,000 పైన కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇక గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 2,214 పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. దీంతో ఈ సంఖ్య రాష్ట్రంలో 1,93,600 చేరుకుంది. ఇక గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే 2,474 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కూడా ఈ సంఖ్య తెలంగాణలో 1,63,407కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో కరోనా బారిన పడి 8 మంది మృతి చెందడం జరిగింది. దీంతో ఈ సంఖ్య ఇప్పటి వరకు 1,135 మందికి చేరుకుంది. ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే యాక్టివ్ కేసుల సంఖ్య చూసుకుంటే 29,058 మంది ఉన్నారు. దీంట్లో హోమ్ ఐసోలేషన్ లో 23,702 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే 54,443 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెంలో 99 కేసులు, జిహెచ్ఎంసీ పరిధిలో 305 కేసులు నమోదయ్యాయి, కరీంనగర్ లో 106 కేసులు, కామారెడ్డిలో 66 కేసులు, ఖమ్మంలో 99 కేసులు, మహబూబాద్ లో 59 కేసులు, ఇక మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 153 కేసులు, నల్గొండలో 149 కేసులు, నిజామాబాద్ లో 65 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 67 కేసులు, రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నట్లయితే 191 కేసులు నమోదయ్యాయి. ఇక సిద్దిపేటలో 80 కేసులు, సూర్యాపేటలో